चित्ता नक्षत्रंलो जन्मिंचिन वारु सृजनात्मकत मेधस्सु कलिगि उंटारु अंदुवल्ल ई नक्षत्रंलो जन्मिंचिन वारु कलाकारुलुगा राणिंचडं जरुगुतुंदि चित्ता नक्षत्रंलो जन्मिंचिन वारिकि भावोद्वेगालु अधिकंगा उंटायि फलितंगा वीरु तम जीवितंलो एदुरय्ये संघटनल वल्ल तीव्रमैन डिप्रेषन् कि गुरय्ये अवकाशं उंटुंदि వీరు విభిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి అంతుపట్టదు అందువల్ల అనేక మంది అపార్థం చేసుకోవడం జరుగుతుంది సమాజ సేవ చేయడానికి పేదలకు సహాయం చేయడానికి ఉత్సాహం చూపిస్తారు తమ ఉద్యోగాది వృత్తుల్లో నిజాయితీగా శ్రమిస్తారు వృత్తి జీవితంలో అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ వీరు పట్టుదలతో వాటన్నిటిని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు ఒక విచిత్రం ఏంటంటే వారు ఎలాంటి కృషి చేయని రంగాలలో పేరు ప్రఖ్యాతలు లాభాలు వస్తాయని చెబుతారు వీరికి శత్రువుల వల్ల కీడు జరిగే అవకాశం ఉంటాయి వీరు తమ జీవితాల్లో చాలా తొందరగా వృద్ధిలోకి వస్తారు వీరు కష్టపడి పని చేస్తారు సామాజికంగా అనుసంధానం అవుతారు అదే విధంగా దాదాపు ప్రతి ఒక్కరితో వీరు చక్కటి సంబంధాలు కలిగి ఉంటారు వీరు ఎవర్ని కలిసినా వారిపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు వాగ్దాటి అనేది వీరి ప్రత్యేక లక్షణం వీరు ఎల్లప్పుడూ మానవ సంబంధాల్లో సంతులనాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు సంబంధాల విషయానికి వస్తే వీరు భావోద్వేగంగా ఉంటారు అయితే వీరు లాభ నష్టాల గురించి బాగా అర్థం చేసుకుంటారు అందువల్ల వీరు భావోద్వేగాలు సామాజిక జీవితంపై ప్రభావాన్ని పడనివ్వరు వీరు ఎల్లప్పుడూ పూర్తి శక్తి సౌర్యంతో ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా వీరు ప్రతి పనిని కూడా వీరి శక్తితో పూర్తి చేస్తారు వీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితికి భయపడరు దానికి బదులుగా వీరు అన్ని రకాల ప్రతికూల పరిస్థితులను ధైర్య సాహసాలతో ఎదుర్కొంటారు వాటిపై విజయం సాధించి ముందుకు సాగుతారు విభిన్న విషయాలు చేయడంతో వీరు ఆసక్తిని కలిగి ఉంటారు ఖాళీగా కూర్చోవడానికి వీరు ఇష్టపడరు వీరు దేనికి కూడా సాకులు వెతకరు వీరు ఏ పని చేసినా దాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు వీరు ఎప్పుడూ కూడా బిజీగా ఉండడానికే ఇష్టపడతారు అందువల్లనే ఒక పని పూర్తయిన వెంటనే మరో పనిని చేపడతారు చాలా వరకు వీరికి విశ్రాంతి అనే పదం అర్థమే తెలియదు చాలాసార్లు వీరు మొండిగా ఉంటారు వ్యాపార సంబంధిత విషయాల్లో వీరి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది కనుక వీరు ఉద్యోగం కంటే వ్యాపారంలోనే బాగా రాణించగలుగుతారు వ్యాపార దృక్పథం కారణంగా వీరు గొప్ప విజయాలను సాధిస్తారు వీరు మాట్లాడే కళలో నిపుణులు అయితే కోపాన్ని పరిహరించుకోవడానికి వీరు విధిగా సహనంగా ఉండాలి వీరు తేలికగా నిరుత్సాహపడరు సంపదను ప్రోగు చేయడంలో వీరికి ఆసక్తి కలిగిస్తుంది వాస్తవిక జీవితం నుంచి వీరు సంతోషాన్ని పొందుతారు సైన్స్ ఆర్ట్స్ రంగాల్లో వీరు చక్కటి ఆసక్తి ఉంటుంది బలహీనతలను వీరు తేలిగ్గా కవర్ చేస్తారు సాధారణంగా వీరు చాలా ఖచ్చితంగా అంచనా వేస్తారు వీరి యొక్క కఠిన ప్రవర్తన వల్ల వీరు చాలా సార్లు వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చు ఈ అవరోధాలు చివరికి వీరి పెరుగుదలకు సహాయపడతాయి వీరు అట్టడుగు వర్గాలపై నిజమైన ప్రేమాభిమానాలు ఉంటాయి వీరికి మేలు చేయడం కొరకు వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు 32 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కొంత ఇబ్బందిని ఎదుర్కొనవచ్చు దాని తర్వాత ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది వీరి తండ్రి నుంచి వీరికి ప్రత్యేకమైన ప్రేమ సంరక్షణ లభిస్తుంది వీరికి ఎల్లప్పుడూ సైన్స్ ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్టు ఈ రంగంలోనే వీరు విద్యను అభ్యసిస్తారు వీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు స్వేచ్ఛను ప్రేమిస్తారు అయితే కొన్నిసార్లు వీరు బాధ్యతారహితంగా కూడా ప్రవర్తిస్తారు చిత్తా నక్షత్రంలో జన్మించిన పురుషులు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి సెంటిమెంట్లు అధికంగా ఉంటాయి అంతర్గతంగా వీరు చంచలమైన మనస్సును కలిగి ఉంటారు వీరిలో సృజనాత్మకత అధికంగా ఉంటుంది ఇతరులకు హాని చేసే స్వభావం లేనప్పటికీ కొన్ని సమయాల్లో వీరు తమ సొంత ప్రయోజనాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా పైకి చెప్తారు దానివల్ల కొన్నిసార్లు ఇతరులు వీరిని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు జరగబోయేది ముందుగానే తెలుసుకోగలరు వీరిలో ఒక అతీంద్రియ శక్తి ఉంటుంది అలాగే ఉదార స్వభావం కూడా ఉంటుంది ఏ విధమైన స్వార్థం లేకుండానే సమాజానికి సేవ చేయాలని ప్రయత్నించడం వీరి ప్రత్యేకతగా గుర్తించాలి
ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు అనేక మంది శత్రువులు ఉంటారు. అయినప్పటికీ వీరు శత్రువులను జయించి విజయాలను సాధిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు తమ శక్తి సామర్థ్యాలను మొత్తం ఉపయోగించి పోటీలో గెలవాలని ప్రయత్నిస్తారు. వీరికి వృత్తిపరమైన జీవితంలో అనేక ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ వీరు వాటిని అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్తా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరు పొడవుగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పొడవాటి శిరోజాలు ఉంటాయి. తమ తోటి స్త్రీల కన్నా అధికురాలుగా కనిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మనసులో ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా మాట్లాడతారు. స్త్రీలకు 33-54 సంవత్సరాల మధ్య సమయం మంచి కాలం అని చెప్పవచ్చు. చిన్నతనంలోనే తండ్రి పుట్టిన ప్రదేశానికి దూరంగా పెరగటం జరుగుతుంది. వీరిలో కొంతమందికి భర్త నుండి విడిపోవడం కానీ కొంతమందికి భర్త చనిపోవడం కానీ జరుగుతుంది. వీరిలో కొంతమందికి సంతానం లేకపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు దాంపత్యపరంగా సంతానపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక సమర్థుడైన జ్యోతిష్య పండితుడికి తమ జాతకాన్ని చూపించుకుని పరిహారాలు చేసినట్లయితే ఆ సమస్యలు తొలగి చక్కటి జీవితం ఏర్పడుతుంది.